మహాకూటమి ఒక విఫల యత్నం అన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. టికెట్లు పంచుకోవడమే రాని కూటమి నాయకులు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తారని ఎద్దేవా చేశారు. మరోసారి అధికారంలోకి రాబోయేది తెరాస ప్రభుత్వమేనని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయేది కేసీఆర్ అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస కార్యాలయంలో ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు తెలంగాణలో మొదటి ఎన్నికలని, తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉండాలి అని ఆలోచించే ఎన్నికలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పనితీరే ప్రామాణికంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. మహాకూటమి ఒక విఫలమయ్యే ప్రయత్నమన్న వినోద్ కుమార్ సీట్ల పంపకాల్లో కూటమి నాయకులు తేలిపోయారన్నారు. తెరాస ఒకటేసారి 105 సీట్లను ప్రకటించి ప్రచారంలో దూసుకెడుతుంటే ప్రజాకూటమి నాయకులు ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జుత్తును పీక్కుంటున్నారన్నారు. చివరకు వారి మధ్య సయోధ్య లేక కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరిద్దరు పోటీ చేస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న వినోద్ కుమార్ కేసీఆర్ కు బహుమతిగా అందిస్తామన్నారు. యావత్తు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలను ఇన్నేళ్లు ఎటుపోయావు అని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. గడిచిన 4 ఏళ్లలో కేసులు వేయడానికే ప్రతిపక్షాలు సరిపోయాయని విమర్శించారు. అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమత పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఈ నలుగురు కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. అయితే ఈ మహాకూటమి విఫల ప్రయత్నము, ఈ ప్రయత్నం విఫలమై మన సిరిసిల్ల రాజన్న జిల్లాకు వచ్చేసరికి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు ఏందనేది కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోటీ చేసే దగ్గర అభ్యర్థులు కూడా చక్కగా ఊళ్ళు తిరుగుతారు, వాళ్ళకి సమస్యలు తెలివే, ప్రజలకు దూరం అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో కానివ్వండి, లేకపోతే సిరిసిల్ల